प्लीज अध्यक्ष ఇది మా మానిఫెస్టో అధ్యక్ష. పాదయాత్ర చేసిన తర్వాత అధ్యక్ష ఎన్నికల కొద్ది నెలల కింద ముందు పాదయాత్రలో ప్రజల దగ్గర నుంచి రకరకాల సూచనలు సలహాలు ఇవన్నీ చేసిన నేపథ్యంలో పాదయాత్ర అయిపోయిన తర్వాత ఎన్నికలకు వెళ్లే ముందు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేస్తాం. వాళ్ళకి గౌరవం లేదు మేనిఫెస్టో అనేది వాళ్ళు చెత్తబుట్టలో వేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు. ఆన్లైన్ లో కూడా పెట్టిన మేనిఫెస్టో కూడా కనీసం ప్రజలు కొడతారేమో అని చెప్పి మేనిఫెస్టోను కూడా ఆన్లైన్ నుంచి తీసేసిన చరిత్ర వాళ్ళది. కానీ మా అధ్యక్ష పాదయాత్ర చేసిన తర్వాత ఈ మేనిఫెస్టో మేము రిలీజ్ చేసి ఈ మేనిఫెస్టోనే మాకు బైబుల్, ఈ మేనిఫెస్టోనే మాకు ఖురాన్, ఈ మేనిఫెస్టోనే మాకు భగవద్గీత అని చెప్పి ఈ మేనిఫెస్టో మేము రిలీజ్ చేసాం అధ్యక్ష. ఈ మేనిఫెస్టో మేము రిలీజ్ చేసిన తర్వాత ఈ మేనిఫెస్టో మేము చూపించి ఈ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశము కూడా మేము చేస్తాము అని చెప్పి మాట చెప్పి ఈ మాటను చూపించి ఓట్లు అడగడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష దీంట్లో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే అధ్యక్ష, దీంట్లో ఎక్కడా కూడా మేము బియ్యాన్ని మేము ఈ రకమైన బియ్యం ఇస్తాము అని ఈ బియ్యానికి సంబంధించిన టాపిక్ ఎక్కడా ఈ మేనిఫెస్టోలో లేదు అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంది అని అంటే అసలు ఈ మేనిఫెస్టోలో ఇది చెప్పని కార్యక్రమం మేము చేస్తా ఉన్నాము అన్నది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో ఎక్కడా లేదు. కావాలంటే అద్దాలు సరి చేసుకుని కావాలంటే చదువుకోవచ్చు, ఎవరైనా కూడా చదువుకోవచ్చు. అసలు ఈ మేనిఫెస్టోలో చెప్పని అంశాన్ని కూడా చేసి చూపించాలి అన్న తపన తాపత్రయంతో, ప్రజలకు మంచి చేయాలి అన్న తపన తాపత్రయంతో ఇవాళ సప్లై చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో సప్లై చేస్తా ఉన్న బియ్యం ప్రజలు తినలేక అదే బియ్యాన్ని వాళ్ళ రూపాయికి తీసుకొని అదే బియ్యాన్ని మళ్ళీ డీలర్ దగ్గరికి వెళ్ళి డీలర్ 7 రూపాయలకు మళ్ళీ కొనుగోలు చేసి మళ్ళీ డీలర్ దగ్గర నుంచి మళ్ళీ రైస్ మిల్లర్లకు అదే బియ్యం పోయి మళ్ళీ అదే రైస్ మిల్లర్లు ఇంకా కాస్త 2 రూపాయలకు ఎక్కువ వాళ్ళు కొనుగోలు చేసి ఆ తర్వాత అదే బియ్యాన్ని అదే రైస్ మిల్లర్లు మళ్ళీ రీపాలిష్ చేసి మళ్ళీ సేమ్ థింగ్ మళ్ళీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లోకి మళ్ళీ మనకు వచ్చే పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంటే బియ్యం కనీసం తినే పరిస్థితి లేని బియ్యాన్ని మనం సప్లై చేస్తా ఉన్నాము అని చెప్పి ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్కీము పెట్టడం వల్ల ప్రజలకు మంచి జరగడం లేదు, ఇచ్చే బియ్యాన్ని కూడా ప్రజలు తినలేని పరిస్థితిలో ఆ బియ్యాన్ని ఇస్తా ఉన్నారు అని చెప్పి తెలిసి ఆ స్కీమును పూర్తిగా మార్చే కార్యక్రమం చేస్తూ ప్రజలకు నాణ్యమైన బియ్యం అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష, శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మేము స్టార్ట్ చేశాం. ఈ జిల్లాను గర్వంగా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష. ఎక్కడా కూడా ఆ బియ్యాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే క్వాలిటీ బియ్యంతో కంపేర్ చేయండి అధ్యక్ష. ఇవాళ మేము శ్రీకాకుళం జిల్లాలో మేము ప్యాకెట్లు కట్టి సార్ట్ చేసి బియ్యం క్వాలిటీ పెంచి నాణ్యతతో కూడిన ప్యాక్ చేసిన బియ్యాన్ని ఏదైతే ఇస్తా ఉన్నామో ఆ క్వాలిటీ బియ్యాన్ని ఒకసారి చూడండి అధ్యక్ష. గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఏ ఒక్కరూ కూడా దాన్ని ఇంతకు ముందు తినలేని పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా తింటా ఉన్నారు అని చెప్పి గర్వంగా ఈ సభలో నేను చెప్పగలుగుతాను అధ్యక్ష. ఇదే కార్యక్రమాన్ని అధ్యక్ష శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే మొదలు పెట్టామో ఆ శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించే కార్యక్రమం చేయడం కోసం ఈ ఏప్రిల్ మాసం నుంచి చేయడం కోసం అన్ని రకాలుగా సన్నద్ధం అవుతా ఉన్నాం అధ్యక్ష. ఇది చేయడానికి అక్షరాల అధ్యక్ష ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సప్లై చేసే బియ్యానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం సప్లై చేయబోయే బియ్యానికి తేడా ఎంతో తెలుసు అధ్యక్ష. అక్షరాల రాష్ట్ర ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలు అధికంగా ఖర్చు చేయబోతా ఉంది అధ్యక్ష.
ఈ క్వాలిటీతో కూడిన బియ్యం ప్రతి పేదవాడికి అందించాలని, ఈ క్వాలిటీతో కూడిన బియ్యం ప్రతి పేదవాడు తినాలి అని, పేదవాడు ఈ క్వాలిటీతో కూడిన బియ్యాన్ని తింటూ అమ్ముకునే పరిస్థితి రాకూడదు అనే ఆలోచనతోనే చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఈ కార్యక్రమం. అధ్యక్ష, ఈ కార్యక్రమం ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారు అన్నారు, ఇంతకుముందు ఆయన అన్నారు, ఇంకొక ఆయన రామానాయుడు గారు కూడా అన్నారు, వీళ్ళు రామానాయుడు గారు కూడా అన్నారు అధ్యక్ష, ఆయన కూడా అంతా ఏమన్నారంటే అధ్యక్ష, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకో ఇంకా అమలు చేయలేదు, ఉట్టి శ్రీకాకుళంలో మాత్రమే ఎందుకు అమలు చేస్తా ఉన్నారు అని చెప్పి అని అడుగుతా ఉన్నాడు అధ్యక్ష. వాళ్ళకే తెలిసి అర్థమవుతా ఉంది, శ్రీకాకుళంలో ఇచ్చేది మంచి క్వాలిటీ బియ్యం ఇస్తా ఉన్నాము, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అమలు ఇంకా చేయడం లేదు అన్న సంగతి వాళ్ళకే అర్థం అవుతా ఉంది అని అర్థం. అధ్యక్ష, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గయాంలో గతంలోనే బియ్యాన్ని మొత్తం కొనుగోలు చేశారు అధ్యక్ష, ఆ బియ్యాన్ని మొత్తం ఏదైతే కొనుగోలు చేసి పెట్టారో ఆ బియ్యాన్ని మొత్తం కూడా ఈ ఏప్రిల్ మాసానికల్లా పూర్తిగా ఏదైతే గోడౌన్లలో ఏదైతే వాళ్ళు పెట్టుండారో ఆ బియ్యాన్ని మొత్తం కూడా పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కంప్లీట్ చేసేసి ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో మేము ఏదైతే ప్రొక్యూర్ చేయబోతా ఉన్నామో ఆ ఖరీఫ్ సీజన్లో ప్రొక్యూర్మెంటు, రబీ సీజన్లో ఏదైతే ప్రొక్యూర్ చేయబోతా ఉన్నామో అవన్నీ కూడా స్వర్ణ వెరైటీకి సంబంధించిన వెరైటీ, స్వర్ణ లేకపోతే అలాంటి వెరైటీకి సంబంధించిన నాణ్యమైన బియ్యాన్ని మాత్రమే ప్రొక్యూర్ చేయమని చెప్పి ఆదేశాలు పూర్తిగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆరు నెలలు నిలవబెట్టి మళ్ళీ ఇదే బియ్యం ఇచ్చే కార్యక్రమానికి కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ 1400 కోట్ల రూపాయలు అధికంగా ఖర్చు అవుతుంది అధ్యక్ష ఈ కార్యక్రమానికి, ఈ నాణ్యమైన బియ్యం ఇచ్చేదానికోసం అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష ఇంతకుముందు బ్రోకన్స్ అధ్యక్ష బియ్యంలో 25% అంటే నూకలు అంటే నూకలు అధ్యక్ష ఇంతకుముందు అధ్యక్ష 25% నూకలు ఉండేటివి అధ్యక్ష. ఇప్పుడు ఈ నాణ్యమైన బియ్యం మనం సప్లై చేసే దాంట్లో నూకల శాతాన్ని కేవలం 15% మాత్రమే తగ్గించే కార్యక్రమం చేస్తూ సప్లై చేస్తా ఉన్నాం అధ్యక్ష. డ్యామేజ్ ఇంతకుముందు అధ్యక్ష 3 ఉండేది అధ్యక్ష, 0.75% మించకూడదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. డిస్కలర్డ్ ఇంతకుముందు 3 ఉండేది అధ్యక్ష, 0.75% మించకూడదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. షాకీ గ్రెయిన్స్ ఇంతకుముందు 5% ఉండేది అధ్యక్ష, షాకీ గ్రెయిన్స్ 1% మించి ఉండకూడదని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇవన్నీ చేయడం వల్ల నాణ్యం క్వాలిటీ బియ్యంలో క్వాలిటీ పెంచి క్వాలిటీ పెరగడం వల్ల ప్రజలు బియ్యాన్ని అమ్ముకోవాలి అన్న ఆలోచన చేయకుండా ప్రజలు తినగలిగే పరిస్థితి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఉంది అధ్యక్ష. వచ్చే మాసం ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ఇదే రకమైన క్వాలిటీతో కూడిన నాణ్యమైన బియ్యం ప్రజలందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఉండే బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం చేస్తాం అధ్యక్ష. ఈ కార్యక్రమానికి అక్షరాల 1400 కోట్ల రూపాయలు అధికంగా ఖర్చు అవుతా ఉందని కూడా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు ఆయన అన్నారు సీఎంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ తీసుకుంటూ సాక్షి పేపర్ అని చెప్పి సాక్షి పేపర్ చూపిస్తూ రామానాయుడు గారు ఏదో చెప్పారు, సాక్షి గజెట్ అని చెప్పి సాక్షి పేపర్ ఏదో చూపిస్తూ సాక్షి పేపర్లో వచ్చింది. సాక్షి పేపర్లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. అదే రోజు వేరే పేపర్లలో వచ్చినట్టు కూడా ఒకసారి చూస్తే సంతోషపడతారు. నాణ్యమైన బియ్యాన్ని వాళ్ళు పొరపాటున మీ మాదిరిగానే వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినారు, నాణ్యమైన బియ్యానికి సన్న బియ్యానికి కొంచెం తేడా తెలియక వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినారు, కాబట్టి వాళ్ళు సన్న బియ్యం అని చెప్పి రాస్తారు. అది మిగతా మీకు తెలియకపోతే మిగతా పేపర్లలో ఏం రాసినా కూడా ఒకసారి కాస్త చూసుకుంటే మీకు కూడా కాస్త అర్థమవుతుంది, జ్ఞానోదయం అవుతుంది, నాలెడ్జ్ కాస్త పెరుగుతుంది మీకు కూడా. అదే రకంగా అధ్యక్ష నేనేం చెప్పాను అని అధ్యక్ష ఒకసారి నేనేం చెప్పాను ఒకసారి ప్లే చేద్దాము ప్లే చేస్తే అందరికీ కూడా తెలుస్తుంది నేనేం చెప్పాను అన్నది కూడా అందరికీ కూడా తెలుస్తుంది. ఒకసారి మీరు కాస్త ప్లే చేయండి అమ్మ, ఒకసారి బాగా ఇరండి అయ్యా.
Hey, please. ప్రభుత్వం ఇస్తా ఉన్న బియ్యం మీరంతా కూడా చూశారు, ఆ క్వాలిటీ ఎలా ఉందో మీరంతా కూడా చూశారు. ఆ ఇచ్చే బియ్యం క్వాలిటీ సరిగ్గా లేక ఆ బియ్యాన్ని మళ్ళీ ఏ 5 రూపాయలకో ఏ 7 రూపాయలకో మళ్ళీ బియ్యం డీలర్లకే ఇచ్చేస్తూ ఆ బియ్యం డీలర్లు మళ్ళీ రైస్ డీలర్లకు మళ్ళీ ఏ 10 రూపాయలకో అమ్మేస్తూ మళ్ళీ అదే బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తూ మళ్ళీ అదే బియ్యాన్ని మళ్ళీ ప్రజలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితులను పూర్తిగా మార్చిపోతా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలోనే పైలట్ ప్రాజెక్ట్ గా ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. 6 నెలల పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్ శ్రీకాకుళం జిల్లాలోనే నడుస్తుంది. వచ్చే ఏప్రిల్ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొని పోతా ఉన్నాం. ఇచ్చే బియ్యము క్వాలిటీ పెంచిన బియ్యం, తినగలిగే బియ్యం ఇవ్వాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాను. రకరకాల వెరైటీలతో బియ్యం తినలేని బియ్యం కాకుండా స్వర్ణ లాంటి వెరైటీని, అటువంటి వెరైటీలు, అటువంటి క్వాలిటీ ఉన్న వెరైటీలు, ఏదైతే తినగలిగే వెరైటీలు ఉన్న బియ్యాలు ప్రతి పేదవాడికి కూడా అందించాలి అని చెప్పి ఆరాటంతో శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడతా ఉన్నాం. 80% స్వర్ణ బియ్యం లాంటి క్వాలిటీ పెంచిన బియ్యంతో ఈ బియ్యాన్ని ఇక్కడ నుంచి పంపిణీ చేస్తా ఉన్నాం. ఇందులో కూడా 20% ఇంకా వేరే రకమైన బియ్యం ఉంది. వచ్చే ఏప్రిల్ నాటికల్లా ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% స్వర్ణ బియ్యం అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. ఇంటింటికి నాణ్యమైన బియ్యం